తెలుగు జాతి నష్టపోతుందని భావనలో ఉన్నారు. శాస్త్రి గారు ఉన్నారు సార్. శాస్త్రి గారు నమస్కారం సార్. సార్, స్థూలంగా వైఎస్ఆర్సీపీ లాస్ట్ ఎలక్షన్లో 49.95% ఓట్లు, అంటే దాదాపు 50% ఓట్లు తెచ్చుకున్నారు. ఈసారి 43% ఓట్ల కంటే ఎక్కువ రావని చెప్తా ఉన్నారు. 6.95 లాస్ అయింది. టీడీపీ 39.25% నుంచి 44.5 యాజ్ ఆన్ టుడే. జేఎస్పీ 6.7 నుంచి 9% వరకు ఇచ్చారు. రెండు పార్టీలు గెయిన్ అయిని వైఎస్ఆర్సీపీ లాస్ అయింది. ఇది 3.5 ఇయర్స్కే ఇదే కంటిన్యూ అయితే వచ్చే పరిస్థితి ఏంటి? అండ్ ఇంకొకటి, సీట్లు యాజ్ ఆన్ టుడే కీన్ కంటెస్ట్ 38తో కూడా కలుపుకుంటే 95 టీడీపీ అండ్ 75 వైఎస్ఆర్సీపీ, 5 సీట్లు జేఎస్పీకి ఇచ్చారు. మరి మీరు ఢిల్లీలో ఉన్నారు, ప్రతిదీ గమనిస్తున్నారు. ఒకటే సార్, భారతీయ జనతా పార్టీ ఫెయిర్గా, ప్రభుత్వం ఫెయిర్గా ఎలక్షన్ జరగనిస్తే, ఇంటర్ఫియర్ కాకుండా ఫెయిర్గా ఎలక్షన్ జరగనిస్తే ఇంకెక్కువ సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సార్, ప్రజాస్వామ్యం ఒక మెచ్యూరిటీ, అంటే ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్లో 1 నుంచి 10 దాకా మన స్కేల్ పెడితే మన భారతదేశం 2, ఆంధ్రప్రదేశ్ 1 కూడా ఉండదు. మన ఆత్మ మెచ్యూరిటీ లేని తమస్ ప్రజాస్వామ్యాలు మెచ్యూరిటీ లేవు. అంశాల ప్రాతిపదికం అంటే ఇప్పుడు మీరు ఎందుకు చేయ, నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, రాష్ట్ర విభజన రాజ్యాంగ ప్రకారం అయింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ విభజన కార్యక్రమం జరగట్లేదు. వ్యతిరేకంగా అని చెప్తున్నాను, ఎందుకంటే నా లెక్కకు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మందికి మనసులో ఈ విధంగా ఉండొచ్చు కూడా, అది రాష్ట్ర విభజన రాజ్యాంగానికి విరుద్ధం అని. అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒక లీగల్గా కూడా తెలిసిన వ్యక్తిగా, ఒక చట్టం పార్లమెంట్లో ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టంలో రూపొందించిన అంశాలు, అంటే అంశాలు దేనికి ఉపయోగించారు చట్టం చేయడం కోసం, ఇంకా ఆ చట్టం దేనికి, ఆ చట్టాన్ని మీరు ఫాలో అవ్వలేనప్పుడు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేక, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయలేక చేతులు ఎత్తేసిన గవర్నమెంట్లు, వాడి లీడర్లు, లీడర్ అంటే త్యాగం, ఆ త్యాగం లీడర్ అవడం నాకు కనపడదు. త్యాగంతో ఉండే లీడర్ ఎవడు? లీడర్ పొద్దుగోకులు వాళ్ళ మాకు ఈ పర్సంటేజ్ పెరిగింది, ఆ పర్సంటేజ్ పెరిగిందని. కానీ మీకు అన్నిటికంటే చెప్పాల్సింది ఏంటంటే, ఫీడ్బ్యాక్ అంటే ఒక ఫీడ్బ్యాక్, 3-3.5 ఏళ్ల గవర్నెన్స్ అయిపోయిందంటే, వెట్ ఆల్ ద గవర్నమెంట్ ఈస్ కంప్లీటెడ్ ఎ స్టిపులేటెడ్ టర్మ్ ఆఫ్ 3 to 3.5 years టర్మ్, దెన్ వాట్ విల్ బి ది ఫీడ్బ్యాక్ అండ్ కామెంట్ అండ్ క్రిటిసిజం? ఆ ఫీడ్బ్యాక్ ఎందుకు ఇస్తారు? రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్, ఆ ఫీడ్బ్యాక్ ఇస్తే గవర్నమెంట్ రివ్యూ చేస్తుంది, పార్టీలు రివ్యూ చేస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఏది రివ్యూ చేయాలి? సిగ్గు శరం అనేది ఉండాలి మనకు. ఏది రివ్యూ చేస్తాం? పోలవరం రీటెండరింగ్ అన్నారు. అసలు రీటెండరింగ్ పదం ఉపయోగిస్తారు అంటే, నేను చదువుకున్నాను మరి, నాకైతే తెలియదు. ఓకే, ఆ సబ్జెక్ట్ కాదు అంటే శాస్త్రి గారు, ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజల్లో మార్పు సంకేతాల, ఇప్పుడు ఈ సర్వే ఎలా, అవే మీరు అవే చెప్తున్నాను. ఒక్క నిమిషం, జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఎందుకంటే అది కావాలని మ్యారేజ్ చేయాలి, అది తెలియాలి కదా, నేను ఏ విషయం మీరు చెప్పదలుచుకున్నాను. ఐ నీడ్ టు టెల్ దాట్. ఎందుకంటే అది ఓపెన్గా చాలా చాలా సాహసంగా చెప్పేయాలి, అది బ్లంట్గా చెప్పేయాలి, చాలా క్లారిటీగా చెప్పేయాలి, చెప్పాలి, చెప్పి తీరాలి. అంశాలు ఏ అంశాల మీద? అమరావతి అంశమా, పోలవరం అంశమా, ఏ అంశాల మీద? ప్రజల యొక్క అభిష్టం నెరవేరలేదని అంశమా? ప్రజల ఆలోచన విధానానికి గవర్నమెంట్లు దూరంగా పారిపోయానని అంశమా? ఏ అంశం మీద? ఆ ఫీడ్బ్యాక్ అనేది ఈ రకంగా వచ్చినందుకు కాదు. అదేంటంటే, మన నేను అన్నగా నన్ను పొలిటికల్ మెచ్యూరిటీ అనేది ఏంటంటే, మన ఎలక్షన్లో ఏమైందంటే, ఇప్పటికి కూడా ఒక 10-20% అన్డిసైడెడ్ ఓటర్ ఉంటాడు, ఆ చివరిలో ఉంటాడు. ఆ 20% అన్డిసైడెడ్ ఓటర్ ఏం చేస్తాడంటే, వీళ్ళ స్పాయిలర్, అది మొత్తం స్పాయిల్ చేస్తాడు. సో ఇలాంటిది ఎలా ఉంటుందంటే, ఈ 3.5 ఇయర్స్ మీరు రివ్యూ చేశారు, ఆ ఎనాలిసిస్ ఈ రకంగా ఉంది, ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అనే కాదు, ప్రజలకు ఒక్కసారి కనుక తేడా వస్తుంది, వాళ్ళు డెఫినెట్గా తీసేవాళ్ళు పారేస్తారు. మేము ఎన్ని గవర్నమెంట్లు చూసాం, జయలలిత గవర్నమెంట్ ఏంటి, కరుణానిధి గవర్నమెంట్ ఏంటి, ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఏంటి, శరత్ శివసేన బాల్ ఠాకరే వాళ్ళ గవర్నమెంట్ ఏంటి.